बैंक एग्जाम्स राशे एस्पिरेंट्स की ओक गुड न्यूज आईबीपीएस ओक गुड न्यूज तीसुकोनि वच्चिंदी आईबीपीएस क्लर्क्स वेकेंसीज पेंचिंदी आ रिवाइज्ड वेकेंसीज तोनी नोटिफिकेशन मल्ला रिलीज चेसिंदी मिगिलिन विषयालन्नी कूडा अलागे उंटाई कानी अन्नी केवलं वेकेंसीज मात्रमे पेंचिंदी इंतकु मुंदु 1500 పైనా ఉన్నటువంటి వేకెన్సీస్ ఇప్పుడు 2557 వేకెన్సీస్ చేసింది దాదాపుగా 1000 వేకెన్సీస్ పెరిగాయి సో ముఖ్యంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీలో ఇంతకుముందు 10 ఉన్నాయి అన్నారు భయపడాల్సిన పని లేదు ఇప్పుడు 85 వేకెన్సీస్ ఉన్నాయి అట్లాగే తెలంగాణలో 20 వేకెన్సీస్ ఉన్నాయి అది కాస్త 62 వేకెన్సీస్ అయ్యాయి ఇది ఈ రోజుకు ఉన్నటువంటి వేకెన్సీస్ నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను వేకెన్సీస్ పెరుగుతాయి తప్పనిసరిగా పెరుగుతాయి ప్రెజెంట్ వేకెన్సీస్ చూసి డిసాపాయింట్ అవ్వకండి తప్పకుండా పెరుగుతాయన్నాను ఆల్రెడీ మొన్న ఒక 10 రోజుల్లోనే వాళ్ళు దాదాపుగా డబుల్ చేశారు 1500 కంటే 2557 చేశారు అంటే వేకెన్సీస్ ఒక 1000 పైన పెరిగాయి ఇంకా ఈ వేకెన్సీస్ పెరగబోతున్నాయి చాలా పెరుగుతాయి ఎందుకంటే 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి ఐబీపీఎస్ కామన్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేసే 11 బిగ్ బ్యాంక్స్ లో మనకి వేకెన్సీస్ ఇంకా నోటిఫై చేయిన వాళ్ళు 3 బ్యాంక్స్ పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి ఓకే సో పెద్ద బ్యాంక్స్ ఒక 3 బ్యాంక్స్ ఉన్నాయి అలాగే 2 బ్యాంక్స్ వాళ్ళు నిల్లని చెప్పారు మనకి మన ప్రాంతంలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవచ్చు కెనరా బ్యాంక్ అవచ్చు ఈ రెండు మెర్జ్ అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిల్ గా పేర్కొనది అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా వేకెన్సీస్ చాలా రాబోతున్నాయి ఇప్పటికే నిల్ గా ఉంది సో ఇది ఇప్పటికే కాదండి ఈ వేకెన్సీస్ అనేది మనకి 2021 ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ అయ్యేటాం బై 2022 31st మార్చి దాకా అప్పటిదాకా అట్లీస్ట్ మీరు 1st ఏప్రిల్ 2021 తీసుకున్నా కూడా వేకెన్సీస్ చాలా రాబోతున్నాయి ఎందుకంటే కొంతమంది ఇంకా రిపోర్ట్ చేయలేదు నాట్ రిపోర్టెడ్ ఎన్ఆర్ అని ఉంటుంది కొంత బ్యాంక్స్ లో ఒక రెండు బ్యాంక్స్ లో నిల్ల ఉంది సో కనీసంగా 5 నుంచి 6 బ్యాంకుల్లో ఇప్పటిదాకా ఉన్న దాంట్లో కూడా వేకెన్సీస్ రావాలి ఆ తర్వాత ఉన్న బ్యాంక్స్ ఆల్రెడీ నోటిఫై చేసినటువంటి బ్యాంక్స్ కూడా వేకెన్సీస్ చాలా పెరుగుతాయి సో ఈ వేకెన్సీస్ చాలా పెరుగుతాయి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 14-15000 పైన వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు కూడా మనకి 10000 దాకా వేకెన్సీస్ దాటేటువంటి అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది సో కాబట్టి వేకెన్సీస్ పెరుగుతాయి ఎవరైతే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసి మనకి అప్లై చేయడం అనేది మానేశారు అప్లై చేయకూడదు అని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళకి ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ దెం రిక్వెస్టింగ్ దెం యు అప్లై ఈ రోజు వేకెన్సీస్ చూసి మీరు డిసిషన్ తీసుకోవద్దు 23వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి మీరు ఇమీడియట్ గా దానికి అప్లై చేసుకోండి 23rd ఉన్న డేట్ కి అప్లై చేసుకుంటే ఈ వేకెన్సీస్ ఇంకా పెరుగుతాయి ఆల్రెడీ 85 ఏపీలో 62 తెలంగాణలో వచ్చి ఈ వేకెన్సీస్ ఇంకా పెరగబోతున్నాయి ఒక 4-5 రోజులుగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఐబీపీఎస్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ నోటీస్ లిస్టా ఉంది మొదటి రోజు పోస్ట్ పోన్ అవుతాయి ఐబీపీఎస్ ఆర్ఆర్బి అని చెప్పి ఒక సంచలనం చెప్పింది తర్వాత వెరీ విదిన్ 24 అవర్స్ లెస్ దాన్ 24 అవర్స్ ఆ నోటీస్ విత్డ్రా చేసుకుని ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారని చెప్పి ఇమ్మీడియట్ గా కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి చెప్పింది దాని ఫాలోడ్ బై ఐబీపీఎస్ అసిస్టెంట్స్ కూడా ఆర్ఆర్బి అసిస్టెంట్స్ కూడా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పింది అండ్ ఇమ్మీడియట్ గా ఈ రోజు వేకెన్సీస్ పెంచినట్టుగా నోటిఫికేషన్ రివైజ్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు ఐబీపీఎస్ క్లర్క్స్ కి సో మెనీ మోర్ వేకెన్సీస్ సో ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వేకెన్సీస్ పెరగలేదు అప్లై చేయలేదు అని ఇమీడియట్ గా అప్లై చేయండి గుడ్ లాట్ ఆఫ్ టైం ఉంది మనకి మనకి అక్టోబర్ 5th నుంచి డిసెంబర్ 5th నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఆ తర్వాత జనవరి 24th మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది సో కంఫర్టబుల్ టైం ఉంది టెన్షన్ పడాల్సిన పని లేదు సరిగ్గా 2 నెలల టైం సరిపోతుంది మీకు దాదాపుగా 3 మంత్స్ టైం ఉంది కాబట్టి ఇట్స్ ఎ క్వైట్ గుడ్ టైం సో ఇమీడియట్ గా అప్లై చేయండి డెఫినెట్ గా గుడ్ న్యూస్ ఇది అండ్ ఐఎమ్ రీఇటరేటింగ్ ఈ వేకెన్సీస్ ఇంకా ఇంకా పెరుగుతాయి చాలా పెరుగుతాయి సో ఈ అవకాశం ఉపయోగించుకొని అప్లై చేసేయండి ఓకే అప్లై చేసి ఇమీడియట్ గా యు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అలాగే రేస్ ఇన్స్టిట్యూట్ ఐబీపీఎస్ క్లర్క్స్ కోసం ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేసింది మండే నుంచి 14th నుంచి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేయబోతుంది ఈవినింగ్ 6 o'clock ఓకే సో యూ కెన్ యూటిలైజ్ దట్ యూ కెన్ జాయిన్ ఇన్ దట్ ఆన్లైన్ కోచింగ్ వేర్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ టోటల్ గా నేను తీసుకుంటాను అండ్ అదర్ బెస్ట్ ఫ్యాకల్టీ మీకు మొత్తం సబ్జెక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది సో డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూసుకోవచ్చు మీకు కనిపిస్తాయి గో టు online.raceforjob.com సైట్ లోకి వెళ్ళండి ఆ బ్యాచ్ డీటెయిల్స్ కనిపిస్తాయి మండే 14th నుంచి మీకు కొత్త బ్యాచ్ ఐబీపీఎస్ క్లర్క్స్ కి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఆల్ ది బెస్ట్